भारतीय जनता पार्टी संबंधी राष्ट्र अध्यक्ष बंडि संजय गारु इवाला पादयात्र मोदलु पेट्टाडु దేనికయ్యని పాదయాత్ర గ్యాస్ ధర పెంచినటువంటి భారత ప్రభుత్వం పైన తగ్గించవని ఆయన యాత్ర చేస్తా ఉన్నావా లేకపోతే ఇంకా గ్యాస్ ధర పెంచుకోవని నువ్వు ప్రజానికంలో వచ్చి యాత్ర చేస్తా ఉన్నావా అంటే సమాధానం లేదు ఎందుకయ్యా నీ యాత్ర పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించవని यात्र अदी ले भारत राजौकिकवाद प्रजास्वाम्य भारत देशा निर्मित आये पुटन रोजे देश मत पेर विच्छिक शक्त मारी प्रजास्वाम्या जाति विड़गोटी केवल अधिकारा अभवने आलोचन तो अड़े बंडि संजय की బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా ఉందని చెప్తా ఉన్నాను నువ్వు వేస్తా అని చెప్పిన 15 లక్షల రూపాయలు నీ ప్రధానమంత్రి ఈ పేదల అకౌంట్ లో 15 లక్షలు ఎందుకు వేయలేదని నువ్వు రోడ్డు మీదకి వచ్చి అడిగితే బాగుండేది పేదవాళ్ళు రెక్కాడితే డొక్కాడనటువంటి ప్రజానికం కూలీనాలు చేసుకుంటూ మాకు పుట్టిన బిడ్డలు కూడా మాలాగా కూలివాళ్ళలాగా ఉండవద్దు బాగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి తద్వారా ఆ కుటుంబాలు బాగుపడాలి వాటితో పాటు నా కుటుంబం నా గ్రామం కూడా బాగుపడాలని చెప్పి ఆశపడి తల్లిదండ్రులు చదివిస్తే నువ్వు ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఉన్న ఉద్యోగాలు తీసేసి రావాల్సిన ఉద్యోగాలు ఇవ్వకపోతే తల్లిదండ్రులు కష్టపడి చదివించినటువంటి పేద విద్యార్థులు ఉద్యోగాలు రాక వయసు మీద పడి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో హైదరాబాద్ లో ఉండలేక ఉద్యోగాల ప్రయత్నం చేయలేక తిరిగి వాళ్ళ గ్రామానికి వచ్చి గ్రామాల్లో పేదవాళ్ళు పని చేసుకుంటుంటే వాళ్ళతో పాటు ఆ గ్రామాల్లో ఉంటే వయసు వచ్చినటువంటి పిల్లవాడిని కూతురును చూసి ఏదో రకంగా వయసు వచ్చింది కదా అని ఉద్యోగం రాకపోయినా పెళ్లి చేసి వాళ్ళ ఒక కుటుంబ సభ్యులాగా మారుస్తా ఉన్నారు పెళ్ళైనటువంటి బిడ్డకి సంవత్సరం 2 సంవత్సరాలు తిరగకుండానే పిల్లల మృతే తల్లిదండ్రులు చదివించిన ఆ కొడుకే కాకుండా కొడుకు భార్యని వాళ్ళ పుట్టిన పిల్లల్ని కూడా వృద్ధాప్యంలో కూలి చేసి పోషించాల్సిన పరిస్థితి ఏర్పడితే ఆ ఏర్పడినటువంటి పెద్దవాళ్ళ బాధను చూడలేక చదువుకున్నటువంటి ఈ విద్యార్థులు కూడా చివరికి కరువు పళ్ళు పోతూ తట్టమోస్తూ రాడ్ బెండింగ్ పళ్ళు పోతూ సుతార్ పళ్ళు పోతూ వాళ్ళ తల్లిదండ్రుల ముందే కష్టించి వాళ్ళు పని చేస్తా ఉంటే బిడ్డ నిన్ను చదివించింది ఉద్యోగం చేయటానికి కానీ ఇటువంటి సుతారు పని చేయడానికి కాదు తట్టమొయ్యడానికి కాదు కరువు పని చేయడానికి కాదు అని చెప్పి కన్నీరు పర్యంతం అవుతున్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్న అనేక మంది పేద కుటుంబాలను చూసినటువంటి వ్యక్తిగా ఇవాళ ఉద్యోగాలు రావాలని చెప్పి నేను పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తా ఉన్నాను మరి బండి సంజయ్ గారు ఉద్యోగాలు ఇస్తామని మోసపూరితంగా అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ఉద్యోగాలు ఇవ్వకపోతే ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడుతూ మోడీ నువ్వు చెప్పినట్టుగా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి నీ పాదయాత్రలో ప్రశ్నిస్తావా అని చెప్పి నేను బండి సంజయ్ని అనేక రాజకీయ అనుభవం కలిగిన చైతన్యవంతమైనటువంటి ఈ రాయన్నపేట గ్రామం నుంచి బండి సంజయ్ని ప్రశ్నిస్తా ఉన్నానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం।